हाई अंडी, वेलकम टू श्रेष किचन। नेने मी सुनीता। ई रोज रेसिपी लो चक्कटी पायसम रेसिपी चूपिंचबोतुन्नानु। वंटिकि चलव चेसेट्टु आरोग्यंगा उंडे कम्मटी पेसरपप्पु पायसमनु एला चेयालो इप्पुडु विवरंगा चूसेद्दाम। मुंदुगा गिन्नेलोकि ओक कप्पु सग्गुबियं वेसुकुनि शुभ्रंगा कडिगि रेंडु कप्पुल नीळ्लु पोसि नानबेट्टुकोवालि। स्टव आन् चेसि कुक्कर् पेट्टुकुनि आर कप्पु पेसरपप्पु वेसी ड्राई रोस्ट चेसुकोवाली। मीडियम फ्लेम लो मंची रंगु वच्चे वरकु वेयिंचुकोवाली। पच्चिपप्पु वेसुकुंटे कोंचेम जिगुरुगा उंटुंदी, अदे वेयिंचि वेसुकुंटे कम्मटि वासनतो बागुंटुंदी, जिगुरुगा कूडा अनिपिंचदु। 3-4 निमिषाल्लोने वेगिपोतुंदी, रंगु मारी कम्मटि वासन वच्चे वरकु बागा वेयिंचुकोवाली। इला बागा वेयिंचुकुनि नीळ्लु पोसि रेंडु सार्लु शुभ्रंगा कडिगेसुकुनि हाफ कप पेसरपप्पुकु रेंडु कप्पुल नीळ्लु पोसुकुनि कुक्कर् मूत पेट्टुकुनि रेंडु विजिल्स् वच्चे वरकु उडिकिंचुकोवालि। विजिल्स् रागाने ई कुक्कर् गिन्नेनु पक्ककु पेट्टेसुकुनि स्टव् पैन गिन्नेनु पेट्टुकुनि 2 स्पून्ल नेय्यि वेसुकोवालि। कोद्दिगा जीडिपप्पुलु वेसि कास्त रंगु मारे वरकु वेयिंचुकोवालि। ఇవి కొంచెం రంగు మారిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి। అన్నింటిని ఒకేసారి వేసుకుంటే కిస్మిస్ లాంటివి త్వరగా వేగిపోతాయి, జీడిపప్పు సరిగ్గా వేగదు। అన్నింటిని ఇలా బాగా వేయించుకుని వీటిని గిన్నెలోకి తీసేసుకోండి। ఇదే కడాయి మరలా పెట్టుకుని ఇందులో కొంచెం నెయ్యిని ఉంచుకోండి। నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి, కాసిన నీళ్లు పోసి వీటిని ఉడకనివ్వాలి। నెయ్యి వేసుకుంటే సగ్గుబియ్యం అడుగు పట్టుకోకుండా ఉంటుంది, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, అడుగు పట్టుకోవు। ఇవి ఉడికే లోపు కుక్కర్ మూత తీసుకుని గరిటతో ఈ పప్పును మెత్తగా మెదుపుకోవాలి। గరిటతో తిప్పితే చాలు, బాగా మెదిగిపోతుంది, సగ్గుబియ్యం ఇలా చక్కగా ఉడికిపోతాయి। ఇప్పుడే బాగా మెత్తగా ఉడికించేసుకోకూడదు, పాయసం అంతా ఉడికి చల్లారేటప్పటికి సగ్గుబియ్యం బాగా సాఫ్ట్ గా అయిపోతాయి। మొత్తం బాగా ఉడికించుకుండా 3 వంతులు ఉడికించుకోవాలి। పంటి కింద వేసుకుంటే కొంచెం పలుకుగా మెత్తగా ఉండాలి। అలా ఉండగానే 1.5 కప్పు బెల్లం వేసుకుని కలుపుకోండి। కొంచెం తీపి ఇష్టపడితే గనుక 2 కప్పుల వరకైనా వేసుకోవచ్చు। బెల్లం మొత్తం కరిగిపోవాలి। ఇప్పుడు పెసరపప్పుని వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। అన్నింటిని ఒకే కప్పుతో కొల్చుకుంటే మనకు కొలత అనేది సరిగ్గా ఉంటుంది। తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవాలి। చివరిగా ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి। సగ్గుబియ్యం కూడా బాగా మగ్గిపోతాయి। కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి। పల్చగా కావాలా కొంచెం చిక్కగా కావాలా దాని బట్టి పాలు పోసుకోండి। సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోతాయి। ముందే బాగా ఉడికించేసుకున్నామంటే అంత రుచిగా ఉండదు పాయసం। 3 వంతులు ఉడికించుకున్న తర్వాత సగ్గుబియ్యంలోకి అన్నింటిని వేసి ఉడికించుకునేటప్పటికి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోతాయి। ఇంతేనండి కమ్మటి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుంది। వేసవికాలంలో ఒంటికి బాగా చలువ చేసి పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి। ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।